నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, జ్యోతిష వాస్తు శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. గురువు గారు, ఇంట్లో ఆడవాళ్ళు గానీ మగవాళ్ళు గానీ వాళ్ళు హ్యాండ్ బ్యాగ్స్ కానీ వాళ్ళు హ్యాండ్ పర్సులు కానీ పెట్టే ప్లేస్ బట్టి డబ్బు మారుతుందని విన్నాను, నిజమేనా? మారుతుందండి. అవునా? అంటే డబ్బు ఎక్కువ వచ్చేస్తుందా? మనం పెట్టే స్థలాన్ని బట్టి మార్పు వస్తుంది. మార్పు వస్తుంది అంటే ఎలా అంటే, ఇప్పుడు డబ్బు రావడము అనేది ఒక ఎత్తు, డబ్బు వేస్టేజ్ అయిపోవడం ఒక ఎత్తు. కొంతమంది ఉంటుంటారు పాపం, వాళ్ళు లక్ష లక్షన్నర కూడా సంపాదిస్తుంటారు కానీ రూపాయి ఉండదు చేతిలో, నెల అయ్యేసరికి మళ్ళీ సేమ్ పొజిషన్కి వస్తూ ఉంటుంది. దానికి కారణం ఏంటంటే, కేవలం మనందరం ఏమనుకుంటామంటే గృహంలో డబ్బును పెట్టే ప్రదేశం మాత్రమే ప్రభావం చూపిస్తుంది అనుకుంటాం. దాంతోపాటు మనం క్యారీ చేస్తున్నటువంటి డబ్బు కూడా కొంత పెట్టుకోవాలి. అయితే ఇందులో మీకు సందేహం కలగవచ్చు. ఏమంటే, కేవలం మనము పర్సు, అంటే మగవాళ్ళకైతే పర్సు ఉంటుంది, స్త్రీలైతే హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది, అది మాత్రమేనా? అందులో ఉండేటువంటి క్రెడిట్ కార్డ్స్ ఆర్ డెబిట్ కార్డ్స్ కూడా దాని ప్రభావం చూపిస్తాయా? ఇంకొకటి, ఇవాళ రేపు మీకు డబ్బు అంటే ఒకప్పుడు అంటే కరెన్సీ రూపంలో ఉండేది, కానీ ఇవాళ రేపు ఏమైపోయింది, పేటిఎం, గూగుల్ పే, అంటే ఫోన్లో ఉంటున్నాయి మీ డబ్బులు. అంటే మీ ఫోన్ని కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలి, ఇక్కడ అర్థం చేసుకోండి. ఓకే. ఫస్ట్, సహజంగా గృహంలో నేను ధనం పెట్టేటువంటి ప్రదేశం వాస్తురీత్యా ఉత్తరైన ఇది సంస్థితం అని అన్నారు కాబట్టి ఉత్తరం వైపు పెట్టండి అని చెప్తాను ఎప్పుడు కూడా నేను. ఉత్తరంలో ఒక చిన్న లాకర్ తయారు చేసుకోండి బ్రహ్మస్థానం నుంచి. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, పొరపాటున కూడా మీరు రఫ్గా ఇది ఉత్తరం అనుకుంటే మాత్రం పూర్తి కాన్సెప్ట్ మొత్తం రాంగ్ అయిపోతుంది. ఖచ్చితంగా ప్లాన్ వేసుకోవాలి, ఇంటి ప్లాన్ గీసుకోవాలి, ఖచ్చితంగా నార్త్ ఎన్ని డిగ్రీస్ తిరిగిందో చూడాలి, దాని డైమెన్షన్ బట్టి ఎగ్జాక్ట్లీగా నార్త్ పాయింట్ ఎక్కడుందో చూసుకోవాలి. మీరు నార్త్ పాయింట్ ఎక్కడుందో చూసుకొని అక్కడ చక్కగా ఈ యొక్క మన లాకర్ ఒకటి చిన్నది మీ మీ స్తోమతను బట్టి, పెద్దది పెట్టుకుంటారు చిన్నది పెట్టి మీ ఇష్టం, ఖచ్చితంగా అందులో డబ్బులు పెట్టాలి. అదొకటి. రెండవది పడమర నైరుతి, అక్కడ కూడా పెట్టుకోవచ్చు, బట్ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ఉత్తరమే. ఓకే. అయితే ఇక్కడ ఇందులో మనం ఇంట్లో పెట్టుకునేది ఇదైతే, పర్సులు హ్యాండ్ బ్యాగ్స్ కూడా వీలైనంత మట్టుకు పడమర నైరుతి లేదా పడమర భాగంలో లేదా ఉత్తర భాగంలోనే పెట్టుకోవాలి. చాలామంది తెలియక చేసే మిస్టేక్స్ ఏంటంటే, ఇప్పుడు ఇంట్లో ఎలా ఉంటుందంటే మనకి నైరుతి వైపు బెడ్రూమ్ ఉంటుంది. నైరుతి బెడ్రూమ్లో ఏం చేస్తారు సర్వసాధారణంగా అందరూ కూడా, నైరుతి మూలను ఒక ఇది పెడతారు, ఏది, బీరువా, బీరువా పెట్టుకుంటారు లేదా తలమార పెట్టుకుంటారు. కానీ వీళ్ళు తెచ్చిన హ్యాండ్ బ్యాగ్ని ఏం చేస్తారంటే ఆ రూమ్లో నాగ్నేయాలకు తగిలిస్తారు. అక్కడ దక్షిణ నైరుతి ఉంటుంది, వేస్టేజ్ జోన్. ఏమిటో, ఎప్పుడు హ్యాండ్ బ్యాగ్ ఎత్తుక్కోవడమే, ఎప్పుడు డబ్బులు ఉండవు, వేస్టేజ్ జోన్ ఉందిగా, వేస్ట్ అయిపోవాలిగా మీ డబ్బులన్నీ. అందుకని అక్కడ పెట్టే హ్యాండ్ బ్యాగ్ వల్ల డబ్బులు ఇబ్బంది అవుతుంది. అంటే మీ మీ యొక్క నైరుతి గదిలో పొరపాటును కూడా ఆ నైరుతి గదిలో ఆగ్నేయం వైపు పెట్టకండి. ఆ ఆగ్నేయం ఏమవుతుందంటే, ఓవరాల్గా చూసుకుంటే దక్షిణ నైరుతి అవుతుంది. అది దక్షిణ నైరుతి జోన్ ఈజ్ టాయిలెట్స్, వేస్టేజ్ విషయాలు చేయడానికి చెప్పబడింది. దక్షిణ నైరుతియో మృదయే పురుషత్యాగ మందిరం, బాత్రూమ్స్, లెట్రూమ్స్ కట్టుకోమన్నాడు. అక్కడ మీరు తీసుకెళ్లి ధనాన్ని అక్కడ పెడుతున్నారు. అందరూ ఏమనుకుంటారంటే ఇవాళ రేపు అందులో డబ్బులు లేవు. నేను ఒకసారి ఇలాగే ఒక కేసు, ఒక క్లయింట్ ఎప్పుడు డబ్బులు ఉండట్లేదు అని అంటే మీ బ్యాగ్ ఎక్కడ పెడుతున్నా అక్కడ పెడుతున్నా అన్నది ఆవిడ. మరి అక్కడ పెట్టకూడదు అమ్మ తీసిన, అందులో డబ్బులే ఉండవండి, కార్డ్సే ఉంటాయి, ఫోనే ఉంటుంది అన్నది. ఫోన్లో డబ్బులు ఉంటున్నాయి ఇవాళ రేపు, కార్డులో డబ్బులు ఉంటున్నాయి. మీరు ఎలా కొనుక్కుంటున్నారు, ఏదైనా కావాలంటే వెంటనే కార్డును స్వైప్ చేస్తున్నారుగా, దీనికి కనెక్టివిటీయే కదా అది. సో డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ అయితే అక్కడ హ్యాండ్ బ్యాగ్ ఉన్నంత కాలము ఆ క్లయింట్ విపరీతంగా వాడేసి, క్రెడిట్ కార్డ్ స్వైప్ చేసేప్పుడు చాలా ఈజీగా స్వైప్ చేసేస్తాం టప్ అని, కట్టేటప్పుడు తెలుస్తుంది ఆ బాధ. సో పొరపాటును కూడా ఆ డైరెక్షన్స్లో పెట్టకూడదు. పేటిఎం, గూగుల్ పే వాళ్ళంతా మనకి ఫోన్లోనే నడుస్తుంది కాబట్టి ఫోన్స్ పొరపాటును కూడా దక్షిణ నైరుతిలోని పడమర వాయుల్లో అస్సలు పెట్టకూడదు. ఉత్తరంలో పెట్టుకోండి ఫోన్, చక్కగా ఫైనాన్షియల్గా గ్రోత్ ఉంటుంది మీకు. లేదా మీరు పడమర భాగం, పడమర మధ్యలో పెట్టుకోండి. ఈ పడమర మధ్య విషయంలో కూడా మనం పర్ఫెక్ట్గా చూడకపోతే అది పూర్తిగా అందులో దెబ్బతింటాం. ఎలాగా అంటే, ఇప్పుడు ఒక ఒక ప్లానింగ్ ఉంది, ఒక ఇల్లు ఉంది, గృహం ఉంది, అది నార్త్ డిగ్రీస్ టిల్ట్ చూసుకోకపోతే ఏమవుతుందంటే మీరు పడమర అనుకుంటుంటారు, అది ఒక్కొక్కసారి అది పొరపాటున ఒక 18 డిగ్రీలు 15 డిగ్రీలు తిరిగింది అనుకోండి, మీరు అనుకుంటున్న పడమర పడమర అవ్వదు,
పశ్చిమ వాయువు అవుతుంది, అది మళ్ళీ డిప్రెషన్ జోన్. ఎప్పుడు మీకు ఇబ్బంది వస్తూ ఉంటుంది అక్కడ తీసుకెళ్ళి బ్యాగ్ పెట్టారంటే. కొంతమంది ఇళ్లలో పురుషులు కూడా ఏం చేస్తారంటే ప్యాంట్లోంచి పర్స్ తీసి ఒక ప్రదేశంలో పెట్టడం అలవాటు ఉంటుంది, ఇది కూడా జాగ్రత్త తీసుకోవాలి. ఇంకొంతమంది చిల్లర డబ్బులు ఒక డబ్బాలో పెడుతూ ఉంటారు, అవి కూడా చాలా జాగ్రత్త పెట్టుకోవాలి. ఈ రెండు జోన్స్లో పెట్టకూడదు, ఉత్తరం లేదా పడమర లేదా పడమర వాయుం. ఓకే, పడమర వాయుం కాదు, పడమర లేదా పడమర నైరుతి, నైరుతిలో పెట్టుకో. పడమర నైరుతి దక్షిణ నైరుతి కాదు, పడమర నైరుతిలోనే చాలా మందికి బీరువాలు ఉంటాయి కదా, నైరుతిలో పెడుతుంటారు, బట్ పడమర నైరుతిలో పెట్టుకోవచ్చు. ఉత్తరంలో మాత్రం బీరువా కాదమ్మా, లాకర్లా పెట్టి పెట్టుకోవాలి. ఇదే ప్లేసెస్లో పెట్టుకోవచ్చు, అందులో సందేహమేం లేదు, గుర్తుపెట్టుకోండి. ధనం విషయంలో ఈ జాగ్రత్త మీరు తీసుకున్నారంటే ఖచ్చితంగా డబ్బులు నిలబడతాయి, ఖచ్చితంగా నిలబడతాయి. ఓకే, అయితే ఇందులో మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఈ డబ్బులు నిలబడడానికి ఇవి పెట్టుకోవడం ఒక ఎత్తు అయితే, చాలామంది శుక్రవారాలు ఇవ్వకూడదు అనుకుంటుంటారు. శుక్రవారాలు కాదు, బుధవారం ఇవ్వకూడదు ఎవరికి డబ్బులు, చాలామంది తెలియదు. అయితే ఎలాంటివి ఇవ్వకూడదు, అప్పులు ఇవ్వకూడదు. పని చేశారు, పనికి సంబంధించిన డబ్బులు ఇచ్చేవచ్చు, దాన్ని ఆపకూడదు. నెలంతా పనిచేశాడండి ఒక వ్యక్తి, శాలరీ అడిగి బుధవారం నేను ఇవ్వను అనకూడదు. బుధవారం ఆయన కష్టం ఆయనకి ఇస్తున్నాం, దానిలో తప్పులేదు. అలాంటి మూఢత్వాలు పెట్టుకుని పాప ఆయన్ని ఇబ్బంది పెట్టకూడదు. మన ఇంటికి పనిచేసే పని కూడా పనామో లేకపోతే ఇంకోటేదో అడ్వాన్స్ అడుగుతుంటారు కొంతమంది. ముందుగా పని అయిపోక ముందు డబ్బులు అడిగేవు బుధవారం ఇవ్వకూడదు, అప్పు ఇవ్వకూడదు. అప్పు బుధవారం తీర్చకూడదు. మీరు ఎప్పుడైనా అప్పు తీర్చడం మంగళవారంలో తీర్చాలి. మంగళవారం తీర్చడం మొదలు పెడితే మీ అప్పు మొత్తం తీరిపోతుంది. ఇప్పుడు 100,000 రూపాయలు అప్పు ఉంది, నెలకు 10,000 ఇస్తానని ఒప్పుకుని అడిగినా 9 మంగళవారాలు 10,000 లాగా ఇచ్చేసి లాస్ట్ మంగళవారం కాకుండా గురువారం ఇచ్చేసేయాలి, క్లోజ్ అయిపోతుంది. ఎవరి దగ్గర నేను మీకు డబ్బులు రావాల్సిన ఉన్నాయి మంగళవారం రోజు వచ్చేలా తీసుకోండి, కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి, మారు కోరుతుంది అంటారు మంగళవారం. ఏంటంటే ఫైనాన్స్ విషయంలో ఈ జాగ్రత్త కనుక మీరు తీసుకోగలిగితే ఖచ్చితంగా బాగుంటుంది. అంటే మనం పర్స్ కానీ హ్యాండ్ బ్యాగ్ కానీ పెట్టే ప్లేస్ చెప్పారు గురుగారు, చాలా బాగుంది. అంటే డబ్బు కావాలంటే ఎలా ఉండాలి చెప్పారు, మరి అంటే ఇంకా బాగా నిలబడాలి అంటే అది దాని మీద దృష్టి ఎలా ఉండాలి, ఈ టైంకి ఇక్కడ ఇదే పెట్టాలి అని అనుకోవాలి కదా, దానికి ఇంకా ధనం రావడానికి ఏమైనా మంత్రాలు ఉంటాయంటారు. మంత్రాలు అంటే ఒకటేనమ్మా, అసలు మనం ఫస్ట్ మంత్రం ఎందుకు చేస్తున్నాం అనే కాన్సెప్ట్ తెలుసుకొని కంటిన్యూస్గా చేయాలి మంత్రం. చాలామంది ఏంటంటే తీసుకుని ఉంటారు, గురుగారు నాకు ఈ మంత్రం చెప్పండి, ఇది అవడానికి క్లియర్ అవ్వడానికి చెప్పండి చెప్పండి అంటూ ఉంటారు. కానీ 90% ఆఫ్ పీపుల్ చేసే మిస్టేక్ ఏం చెప్పమంటారా, మంత్రం తీసుకొని కంటిన్యూస్గా చెయ్యరు. రోజు కనుక చేయగలిగితే ఖచ్చితంగా మనకి కనెక్ట్ అవుతుంది, సబ్కాన్షియస్ మైండ్ కనెక్ట్ అయ్యి మన ఆలోచనలు సరైనటువంటి వాటిల్లోకి వెళ్తాయి. ఏ బిజినెస్ చేస్తే డబ్బులు వస్తాయి, ఎలా అయితే గ్రో అవుతాం, ఆ రకంగా డబ్బులు వస్తాయి. మంత్రమే తీసుకొచ్చి మీకు మోటల్ మోటల్ తీసుకొచ్చి ఇవ్వదు. ఇది చేయడం ద్వారా మనం కనెక్ట్ అవుతాం దానికి. అందులో ప్రత్యేకంగా చెప్పేది లలితా సహస్రనామాల్లో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయై నమః. సింధురములు అంటే ఏనుగులు, సంపత్కరి అమ్మవారు ఏనుగుల చేత లలితా అమ్మవారిని సేవిస్తుంది. సింపుల్, ఏనుగులను ఎప్పుడైతే తలుచుకుంటామో సంపదలు వస్తాయి. అందుకే లక్ష్మీదేవి పక్కన ఎప్పుడు 2 ఏనుగులు ఉంటాయి, సంపదలకు కారకాలు కాబట్టి. ఆ రకంగా చేసుకొని బ్రహ్మాండంగా అభివృద్ధి అవ్వచ్చు ధనపరంగా. చాలా చక్కగా వివరించారు గురుగారు, థ్యాంక్ యూ సో మచ్, నమస్కారం. శ్రీమాత్రే నమః. చూసారు కదండి, మరి మనం హ్యాండ్ బ్యాగ్లు తీసుకెళ్ళి ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తూనే ఉంటాం, పర్సులు కూడా ఎక్కడ పడితే అక్కడ పెట్టే వాళ్ళే ఎక్కువ ఉంటారు కదా. సో అది పెట్టే విధానాన్ని బట్టి కూడా మన చేతిలో డబ్బులు ఉండాలో లేదో ఇదంతా కూడా చూసుకునే అవకాశం ఉంది. సో మన డబ్బులు మనం ఎలా నిలుపుకోవాలన్నది ఖచ్చితంగా మన చేతుల్లోనే ఉంది అని మరోసారి ప్రూవ్ చేసేసారు కదా. సో మన హ్యాండ్ బ్యాగ్లు పర్సులు పెట్టే విధానం జాగ్రత్తగా చూసుకుని అందరూ కూడా ధనవంతులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. నమస్తే.